జిల్లాలో నాడు నేడు రెండో విడత పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎం హర్నారాయణ్ పేర్కొన్నారు. అల్లూరు మండల పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మండల పరిషత్ పాఠశాలలో చేపట్టిన నాడు నేడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం హర్నారాయణ్ మాట్లాడుతూ పాఠశాలల్లో మొదలైన నాడు నేడు రెండో విడత పనులు వర్షాల కారణంగా కాస్త జాప్యం జరిగిందని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అనంతరం అల్లూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేస్తారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. జలదంకి మండల్లో వచ్చేసి ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్నటువంటి ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ క్లినిక్ ఏదైతే ఉందో అది సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న అంగన్వాడీని సందర్శించడం జరిగింది. మనకు అందరూ కూడా తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి వైద్య రంగంకి అదేవిధంగా విద్యారంగంకి పెద్దపీట ఇస్తూ చాలా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా ప్రతి గ్రామంకి నెలకు రెండుసార్లు వెళ్ళి ఆ గ్రామంలోనే ఉన్న ముఖ్యంగా ఎవరెవరైతే మనకు పిహెచ్సి పరిధిలో కానీ సిహెచ్సి పరిధిలో కానీ ఎవరైతే వెళ్ళి వైద్యం చేసుకోలేకపోతున్నారో బీపీ కానీ షుగర్ కానీ వాళ్ళకి అక్కడే టెస్టులు పరీక్షలు చేస్తూ అక్కడే మందులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలనే ఒక ఉద్దేశంతోనే, తద్వారా ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గించాలనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపడుతున్నారు. ఈరోజు జలదంకిలో ఈ చమదల దగ్గర వచ్చేసి విలేజ్ హెల్త్ క్లినిక్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రోగాలందరూ కూడా వైద్య సేవలు అందజేస్తున్నారు. అదేవిధంగా ఇదే మండలంలో అంగన్వాడీ సెంటర్ కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లో ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యం వచ్చేసి పిల్లలందరూ కూడా రక్తహీనత లేకుండా మంచి బరువుతో అదేవిధంగా ఎదుగుదలతో బతకాలనే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా వాళ్ళకు చిన్న వయసులో ఏదైతే చిన్న చిన్న పాఠాలు నేర్పాలో అవన్నీ కూడా చేపట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యం. ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లో వచ్చేసి ఏదైతే మనము అంగన్వాడీ సెంటర్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా మనం ఇస్తున్నటువంటి గుడ్లు పాలు అవన్నీ సదుపాయాలు కూడా ఉన్నాయా అని చెక్ చేయడం జరిగింది. ఈ యొక్క అంగన్వాడీలో వచ్చేసి గుడ్లు పాలు అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనకు వచ్చేసి గర్భవతులకు వచ్చేసి ఇంకా దీన్ని మెరుగుపరుస్తూ ఇంకా కూడా మంచి కిట్ ఇచ్చే అవకాశం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.